నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయం అలియాస్ గ్యాంగస్టర్ నయీం రెండు దశాబ్దాలకు పైగా నలభైకి పైగా హత్యలు లెక్కలేనన్ని బెదిరింపులతో సెటిల్మెంట్లతో రెండు తెలుగు రాష్ట్రాలను గడగడలాడించాడు ఇంతకీ ఈ నయీం ఎవరు ఎందుకు ఇలా మారాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భువనగిరిలో బీచ్ మొహల్లా దర్గా సమీపంలో నివాసం హెచ్ హెచ్టి నిజాముద్దీన్ ఆయేషా బేగం దంపతులకు జన్మించాడు ఈ నయీముద్దీన్ నయీంకు తమ్ముడు సలీం ఒక అక్క సలీమా బేగంతో పాటు ఒక చెల్లెలు కూడా ఉన్నారు నయీం భువనగిరిలో ఉన్న బీచ్ మహల్లా ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు ఎన్ఎస్ యుఐ చురుకుగా పాల్గొనేవాడు విద్యార్థి దశలోనే రాడికల్ భావాలతో సమ సమాజ స్థాపన కోసమని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పార్టీ అగ్ర నేతలు పటీల్ సుధాకర్ రెడ్డి శాఖమూరి అప్పారావుల సమక్షంలో పీపుల్స్ వార్ పార్టీలో చేరాడు వారిద్దరి వద్ద శిష్యరికం చేసి వారికి సన్నిహితంగా మారాడు ఆ తర్వాత పూర్తి స్థాయి నక్సలైటుగా మారాడు పోలీసులు కాల్పులు జరిపినప్పుడు ఎదురు కాల్పులు కూడా చేసేవాడు ఆ సమయంలోనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారిగా యాదగిరిగుట్టలో పోలీసులపై బాంబు దాడి చేసి అరెస్ట్ అయ్యాడు దీంతో పోలీసులు అతడిని జైలుకు పంపించారు అక్కడ నుంచి బెయిలుపై వచ్చి మళ్లీ పార్టీలో చురుకుగా పాల్గొన్నాడు ఆ తర్వాత నుండి పీపుల్స్ వారి పార్టీలో మనస్పర్ధలు మొదలయ్యాయి అవి ముదిరి ముదిరి నయీం ఇగోని టచ్ చేశాయి అప్పటి నుంచి నక్సలైట్లను అంతము చేయడమే తన జీవితాశయమని ప్రకటించాడు అనేక చోట్ల ప్రదర్శనలు కూడా నిర్వహించాడు ఇక్కడ నుంచే నక్సలైట్లకు నయీం కు దూరం పెరిగింది పీపుల్స్ వారి పార్టీ నాయకుల మీద కోపంతో నయీం పోలీసులకు లొంగిపోయాడు పోలీసులకు లొంగిపోయి జైలు జీవితం గడిపాడు అప్పుడే పోలీసులకు కోవర్ట్గా మారాడు ఈ పరిణామం క్రమంలోనే పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారు ఓ దశలో కోవర్టిగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్కౌంటర్లలో పీపుల్స్ వారి మాయోవిస్టు నేతల్ని పోలీసులు మట్టు పెట్టారు నయీం పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్లకి ఆయుధంగా మారాడు చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకున్నారు ఇదే నయీంకి బలంగా మారిందని కూడా కొందరు అధికారులు అంటున్నారు నయీం కు కొందరు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ పోలీసు ఆయుధం జాడను సిబిఐ కూడా కనిపెట్టలేకపోయిందంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహారబుద్దీన్ బోటకప్ ఎన్కౌంటర్ కేసులో నయీం కోసం గుజరాత్ పోలీసులతో పాటు సీబీఐ కూడా గాలించింది కానీ వారెవరికి అతని జాడైనా తెలియలేదు నయీం చేసిన అనేక దారుణ హత్యల్ని ఇప్పటికీ పోలీసులే మర్చిపోలేరు అజ్ఞాతంలో ఉండగానే భువనగిరిలో ప్రజాగాయిని బిల్లి లలిత దారుణ హత్యతో నయీం పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది గ్రే హౌండ్స్ అధ్యక్షుడైన ఐపీఎస్ అధికారి కెఎస్ వ్యాస్ హత్య కేసులోనూ నయీం నిందితుడు ఈ కేసు పద్నాలుగేళ్ల తర్వాత కోర్టులో వీగిపోయింది పౌరు హక్కుల నేతలు పురుషోత్తం కరుణాకర్లను పట్టపగలే తెగనెరికిన కేసుల్లో కూడా నయీం పాత్ర స్పష్టం కానీ అప్పుడు ఎవరు ఏమీ చేయలేకపోయారు మరో నేత ఆజం అలీని చంపినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి అవి కూడా ఎవరు నిరూపించలేకపోయారు మాజీ మావోయిస్టులు గణేష్ ఏదన్నా హత్య వెనుక నయీమే మాస్టర్ మైండ్ అని పోలీసులు చెబుతుంటారు ఎల్బీ నగర్ చెందిన రియల్టర్ రాధాకృష్ణ మాజీ మావోయిస్టు నేత టీఆర్ఎస్ నాయకుడు కె సాంబశివుడు రెవల్యూషనరీ పెట్రియాటిక్ టైగర్స్ వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ఇలా అనేక దారుణ హత్యలకు నయీం అతడి గ్యాంగ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాయి అనేక కోర్టుల్లో నయీంపై బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి నయీం నేరాలు చేయించే విధానమే వేరు ఆ తర్వాత సదరు నిందితులు అరెస్ట్ అయ్యే విధానం ఆద్యంతం పక్కాగా ఉంటాయి అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీంకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోయేవారు సైబరాబాద్ హైదరాబాదులకు చెందిన కొందరు యువకులను నేరగాళ్లను శారదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఈ ముఠా కుట్రల్లి జంట కమిషనరేట్ల పోలీసులు అనేకసార్లు సేధించారు అయితే నేరాలకు పాల్పడేది ఒకరైతే నలభై ఎనిమిది గంటల్లోనే లొంగిపోయేవారు మరొకరు అందుకే ఏ కేసులోనూ నయీం వ్యవహారం పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేదు పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఇరవై ఏడున ఉదయం ఆరు గంటలకు ఐపీఎస్ అధికారి కెఎస్ వ్యాస్ ఎల్బీ స్టేడియంలో వాకింగ్ చేస్తుండగా కాల్పులు జరిపి చంపి పారిపోయాడు హైదరాబాద్లో నయీంపై ఆ సమయంలో మొదటి కేసు నమోదైంది ఆ తర్వాత రెండు వేల ఏడులో ఉగ్ర కేసులో నిందితుడిగా పోలీసులు రికార్డులోకి ఎక్కాడు పాక్ నుంచి అజ్మీర్ మీదుగా హైదరాబాద్కు ట్రక్కులో ఏకే ఫార్టీ సెవెన్ ఆయుధాలు సరఫరా చేశాడు ఈ సమాచారం అందుకున్న నగర సిసిఎస్ పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు ఆ సమయంలో ట్రక్కుతో పాటు ముజీబ్ అహ్మద్ పట్టుబడ్డాడు ఏకే ఫార్టీ సెవెన్ ఆయుధాల తరలింపులో నయీం సూత్రధారి కావడంతో సిసిఎస్ పోలీసులు క్రైమ్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్ లో నిందితుడిగా పేర్కొన్నారు నల్లమల కోబ్రాస్ కాకతీయ కోబ్రాస్ క్రాంతిసేన పేర్లతో నగరంలో అరాచకాలు సృష్టించాడు ఈ పేరుతోనే దిల్సుఖ్నగర్ పౌర హక్కుల సంఘం నేతలు పురుషోత్తమంతో పాటు మరికొందరిని హతమార్చాడు ఆ తర్వాత ఎల్బీ నగర్ ఉప్పల్ హైత్ నగర్ ఫిర్జాదిగూడ నేరేడ్మేట్ కుషాయిగూడ శంషాబాద్ పహాడి షరీఫ్ చంద్రాయన్గుట్ట మీర్ పేట్ తదితర పోలీస్ స్టేషన్లో బలవంతపు భూదంద సెటిల్మెంట్లు చేశాడు ఇక దిల్సు నగర్ లోని తన ఇంటి నుంచి నల్గొండలోని శుభకార్యానికి వెళ్లిన కొనపూరి రాములను కూడా దారుణంగా హతమార్చాడు ఇక ఎల్బీ నగర్ చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాధాకృష్ణను తన ఇంటి ముందే అతనిపై కాల్పులు జరిపి హతమార్చాడు నయీం వేధింపులు భరించలేని పలువురు నగర ప్రజలు సైబరాబాద్ హైదరాబాద్ పోలీసు కమిషనర్లకు గతంలో ఫిర్యాదు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి అయితే ఫిర్యాదు చేసిన వారిని హత్య చేయడం గానీ లేదా బెదిరించి గాని ఫిర్యాదులు వాపసు చేయించుకునేవాడు తమకు ప్రాణహాని ఉందని కొనవూరి రాములు అతని తండ్రి గతంలో ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు అయినా కూడా నయీం భారి నుండి రాములుని అతని తమ్ముడిని కాపాడలేకపోయారు పోలీసులు రెవల్యూషనరీ పెట్రియాటిక్ టైగర్స్ వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదకొండులో బొగ్గులుకుంటలో ఆటోలు వెంబడించి దారుణంగా హతమార్చాడు వ్యాస్ హత్యతో నగరంలో మారుమ్రోగిపోయిన నయీం పేరు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యతో మరోసారి వెలుగులోకి వచ్చింది రెండు వేల ఐదు నవంబర్ ఇరవై ఆరున గుజరాత్లో రౌడీషేటర్ సోహర్బుద్దీన్ బోటకపు ఎన్కౌంటర్లో నయీం నిందితుడు ఇతనిపై సిబిఐ పోలీసులు రెండు వేల ఎనిమిదిలోనే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు సోహరబుద్దీన్ అతని భార్య బి అనుచరుడు తులసిరామ ప్రజాపతిలు రెండు వేల ఐదు నవంబర్ ఇరవై హైదరాబాద్ వచ్చారు జసాంగ్లీ వెళ్లేందుకు నవంబర్ ఇరవై మూడున ఆఫ్జల్ గంజ్ నుంచి సంగీత ట్రావెల్స్ బస్సులో వెళ్తున్న ఈ ముగ్గురిని ఆంధ్ర కర్ణాటక బార్డర్ లోని తదోల వద్ద గుజరాత్ ఏసీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఇది జరిగిన మూడు రోజులకే అంటే నవంబర్ ఇరవై ఆరున అహ్మదాబాద్ లోని విశాల సర్కిల్ సోహరబుద్దీన్ ఎన్కౌంటర్ అయ్యాడు నవంబర్ ఇరవై తొమ్మిదిన కౌసర్బీని హతమార్చి గుజరాత్ ఏటీఎస్ డీజీ వంజారా స్వగ్రామమైన ఇల్లోల్ గ్రామంలో మృతదేహాన్ని కాల్చేశారు రెండు ఆరు జనవరిలో సోహరబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ ఎన్కౌంటర్లు బోటకమని సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో డొంకాంతా కదిలింది బోటప్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న ఐదుగురు గుజరాత్ పోలీస్ అధికారులను సిబిఐ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు వీరికి సహాయం అందించింది నయీమేనని తర్వాత తేలింది నయీం కోసం ఏడేళ్ల నుంచి సిబిఐ గాలిస్తున్నా దొరకలేదు ఈ కేసులోనే నయీంపై రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ అయింది నయీం ఆచూకీ లభించకపోవడంతో సిబిఐ పోలీసులు రెండు వేల పది మార్చి ఇరవై నాలుగున నయీం బంధువులను నల్గొండ జిల్లా చౌటప్పల్ మండలం దేవలమ్మ నాగారం వీడీఓ అధికారి పహీంను కోటిలోని సీబీఐ కార్యాలయంలో విచారించి వదిలేశారు వనస్త్రీపురంలో ఉంటున్న పహీం అదే రోజు ఇంటికి వచ్చాక పిల్లాడికి ఫారెక్స్ డబ్బా తెస్తానని షాప్ కు అక్కడ అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు సీబీఐ అధికారులు విచారించి వదిలిన గంటకే నయీం దగ్గరి బంధువు ఫహీం అదృశ్యం మిస్టరీ నేటికీ విడలేదు సోహ్రబుద్దీన్ తన భార్యతో నగరానికి వచ్చినప్పుడు నయీం వారికి ఆశ్రయం కల్పించిన విషయం ఫహీమ్కు తెలిసిన సీబీఐకి తెలిసింది ఆశ్రయం కల్పించినట్లు కల్పించి గుజరాత్ పోలీసులకు అప్పగించాడని నయీంపై ఆరోపణలు కూడా ఉన్నాయి కేవలం ఒక హైదరాబాద్లోనే ఇరవై ఇల్లును కనుగొన్న సిట్ అధికారులు ఇంకా ఉన్నాయన్న అనుమానాలను వారు అప్పుడు వ్యక్తం చేశారు అంతేకాదు అతను వాటిని డెన్లగా ఉపయోగించుకుని భూదందాలు సెటిల్మెంట్లకు కేర్ అడ్రస్ అడ్రస్గా వాడుకున్నాడన్న వాదన ఉంది నయీంకు హైదరాబాద్లోనే కాదు గోవా బెంగుళూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇల్లులున్నాయని అధికారులు గుర్తించారు నయీం ఇళ్లలో ఎన్కౌంటర్ తర్వాత బయటపడ్డ ఇల్లు భూముల పత్రాలను చూసిన అధికారులే విస్తిపోయారు ఇంకా తోడిన కొద్దీ నయీం ఆగడాలు అనంతంగా ఉన్నాయని గుర్తించారు ఒక్కొక్కటిగా లెక్క తేల్చే పనిలో పడుతూనే నయీం అనుచరులపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు ఇప్పటి వరకు పట్టుబడిన వారి నుంచి నయీం నేర్పిన దంద ఆస్తి వివరాలతో పాటు డబ్బులను ఎక్కడ దాచి ఉంటాడన్న దానిపై దృష్టి పెట్టారు బ్యాంకుల్లో కాకుండా నయీం తన దగ్గరే డబ్బులను పెట్టుకునేవాడని తెలుస్తుంది అలా అయితే బెదిరించి దోచుకున్న వేల కోట్ల డబ్బు ఎక్కడ దాచి ఉంటాడన్నది ఇప్పుడు తేల్చాల్సి ఉంది నయీం డైరీలో పోలీసులు రాజకీయ నేతల పేర్లు కూడా ఉండడంతో వారికి అతనితో ఉన్న లింకులపై దృష్టి సారించారు అధికార పార్టీలో ఉన్న నేతల పేర్లు కూడా ఉన్నాయన్న ప్రచారం సాగుతుంది అంతేకాదు ఇప్పటికే మాజీ మంత్రులు పేరు మోసిన ప్రజాప్రతినిధులు నయీంతో చేతులు కలిపి భూదందాలు సెటిల్మెంట్లకు దిగారన్న వాదన ఉంది అయితే కొంతమంది పేర్లు బయట వినిపిస్తున్నప్పటికీ తమకు నయీంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు భుజాలు తడుముకునే ప్రయత్నం చేశారు మీడియాలో తమ పేరును వేస్తూ అప్రదిష్టపాలు చేస్తున్నారని ఎదురువాదనకు కూడా దిగారు ఏకంగా డీజీపీ స్థాయి అధికారులే నయీంతో నేరాలకు దిగారన్న అపవాదు ఉండేది నక్సలైట్ల ఆచూకిని తెలుసుకునేందుకు నయీం వంటి నల్లత్రాచులను పాలుపోసి పోలీసులు పెంచారన్న దుష్ప్రచారం విస్తృతంగా సాగింది ఇప్పుడు ఆ నల్లతరాచే కొంతమందికి రివర్స్ అయితే మరికొంతమంది జీవితాలను చీకటమయం చేసేలా చేసింది పోలీసులు ప్రజాప్రతినిధుల అండదండలకు తోడు తన దూకుడుతనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా రెచ్చిపోయిన నయీం అనేక మందిని చంపడమే కాదు కొంతమందిని ఏకంగా మాయం చేశాడు కూడా ఎన్కౌంటర్ కు ముందు స్టీల్ సిటీ విశాఖపట్నంపై కూడా కన్నేసిన నయీం అక్కడ కూడా తన దందాలకు తెరతీశాడన్న ప్రచారం ఉంది ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఓ బృందం నయీం ఎక్కడెక్కడ తిరిగాడు ఎవరెవరిని కలిసి ఉంటాడన్న దానిపై ఆరా తీస్తున్నారు నయీం ఎంత కిరాతకుడో అంత భయస్థుడు కూడా అందుకే తన బకాంను ఒకే చోట కాకుండా నిత్యం మార్చేసేవాడు అంతేకాదు చిన్నారులను తన కవచంలో ఉపయోగించుకునేవాడు స్వతహాగా స్త్రీలోలుడైన నయీం మహిళలనే తన గన్మెన్లుగా పెట్టుకునేవాడన్న ప్రచారం ఉంది బయటకు ఎక్కడికి వెళ్లినా చిన్నారులు మహిళలు తన వెంట ఉండాల్సిందే ఎవరైనా చూస్తే ఫ్యామిలీ అన్నట్లుగా ఇతరుల దృష్టి మరల్చేవాడు ముక్కుపచ్చలారిని అమ్మాయిలపై అగత్యాలకు పాల్పడ్డాడు కూడా తన మాట వినని అమ్మాయిల పట్ల క్రూరంగా ప్రవర్తించడమే కాదు కూడదంటే వారిని హతమార్చేవాడు తన పరాభేదం లేకుండా నయీం తన దుర్మార్గాలను కొనసాగించేవాడు నయీం బాధితులు అనేక మంది ఉన్నారు విదేశాల్లో కూడా ఉన్నవారున్నారు సిట్ అధికారులు ఇచ్చిన ధైర్యంతో వాళ్ళిచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి నయీం అకృత్యాలను వివరించారు వందల సంఖ్యలో సిట్ అధికారులకు బాధితుల నుంచి ఫోన్లు వచ్చాయి ఈ నేపథ్యంలో అన్నింటినీ లెక్కలోకి తీసుకుంటూనే విచారణలో ముందుకు సాగారు వారిలో ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలిసింది ఏకంగా ఓ ప్రజాప్రతినిధి అయితే తనను ఎమ్మెల్సీగా పోటీ చేయవద్దని చేస్తే చంపేస్తానని తన అనుచరులతో నయీం బెదిరించాడని బాహాటంగానే ప్రకటించాడు ఏపీసీఎల్సీ సంయుక్త కార్యదర్శి పురుషోత్తం హత్య సందర్భంగా నయీముద్దీన్ స్వయంగా తాను ఆ హత్యలో పాల్గొన్నట్లుగా ప్రకటించాడు ఏసీసీఎల్సీ నల్గొండ జిల్లా నాయకుడు ఆజం అలీ హత్య మొదలుకొని రెండు వేల ఆరులో కనకాచారి హత్య వరకు తెలంగాణ ప్రాంతంలోనే కాదు ప్రకాశం జిల్లాలో మన్యం ప్రసాద్ హత్య వరకు ప్రజా సంఘాల నాయకులందరూ తాను తన అనుచరులు చంపినట్లుగా ప్రకటనలు టైగర్ల సమర యోధుడు ముక్తల్ సభ్యుడు రెండు వేల ఐదు ఆగస్టు పదిహేనున నారాయణపేటలో నక్సలైట్ల పేరుతోనూ నయీం తోటాలకు బలైన చిట్టెం నర్సిరెడ్డి హత్య తర్వాత కోబ్రాల పేరుతోనూ నయీం విడుదల చేసిన ప్రకటనలు మీడియా లైబ్రరీలో వేల కొద్ది దొరికాయి పోలీసుల శాఖలో నయీం అనుచరులైన మాజీ నక్సలైట్లకు వాళ్ల వాళ్ల హంతక రికార్డులను బట్టి ఐజీ మొదలు డీఎస్పీ స్థాయి వరకు అనధికారికంగా పదవులు గుర్తింపబడ్డాయనేది బహిరంగ రహస్యమే బెదిరింపులకు సంబంధించి నయీం ఎన్కౌంటర్ సమయం దాకా నయీం ఒక మంద్రస్థాయి యుద్ధాన్ని కొనసాగించాడు ఇదంతా ఒక పెద్ద యంత్రాంగం ఉంటే తప్ప సాధ్యమయ్యేది కాదు అదంతా మాజీ నక్సలైట్లతో ఎస్బీఐ సహాయంతో చేస్తున్న నిర్మాణం నయీం కోరితే అప్పటికప్పుడు తమ ప్రాణాలు ఇవ్వడానికి వెయ్యి మంది ఉంటారని లేదా ఎవరువైనా సరే ప్రాణాలు తీయడానికి వెయ్యి మంది సిద్ధంగా ఉంటారని భువనగిరిలో ఎవరిని అడిగినా చెబుతారు అజ్ఞాతములు ఉన్న విప్లవ నాయకులతో సహా గంటి ప్రసాదం దాకా కోవర్టు హత్యలు చేయించడంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం నయీముద్దీన్ కోవర్టు నాయకత్వాన్ని వాడుకున్నది నయీం ముఠా చేసిన దుర్మార్గాలు దురాక్రమణలు అన్ని రాజకీయాల్లో పోలీసు యంత్రాంగంలో స్వార్థ ప్రయోజనాలు పొందిన వాళ్లకు చాలా అవసరమైనవి కోవర్టుగా చేసిన పనులన్నీ దోపిడీ వర్గానికి రాజ్యానికి అవసరమైనవి కనుక నయీంను అతని అనుచరులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే వాళ్ళు నిర్వహించక తప్పదు తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చేదు నిజం అది నల్గొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యే ఫైల రెడ్డి వల్లే నయీంను పోలీసులు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది తన కార్యకలాపాలకు అడ్డు రావద్దని ఎమ్మెల్యే రెడ్డిని నయీంతో పాటు ఆయన అనుచరులు కూడా తీవ్రంగా హెచ్చరించారని అందుకు తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఎమ్మెల్యే చివరకు రాజీనామా లేఖతో కేసీఆర్ వద్దకు వెళ్లాడు దీనిపై సీరియస్ అయిన కేసీఆర్ వెంటనే పోలీస్ అధికారులను పిలిపించి నయీం మీద చర్యలు తీసుకోవాలని అనధికార ఆదేశాలు జారీ చేశాడట అలా కేసీఆర్ బలంతో నయీంను పోలీసులు ఎన్కౌంటర్ చేయడానికి సిద్ధపడ్డారు నయీంను ఎన్కౌంటర్లో మహబూబ్ నగర్ జిల్లా షాదునగర్లోని లోని మిలీనియం టౌన్షిప్ లో తలదాచుకున్న నయీంను పోలీసులు ఎదురు కాల్పుల్లో హతమార్చారు నయీం ఉంటున్న ఇంటికి షాదు నగర్కు నయీం వచ్చాడన్న పక్కా సమాచారంతోనే హౌండ్స్ రంగంలోకి దిగింది రెండు వేల పదహారు ఆగస్టు ఎనిమిదిన సోమవారం ఉదయం నయీం తలదాచుకున్న భవనాన్ని హౌండ్స్ పోలీసులు చుట్టుముట్టి నయీంను కాల్చి చంపారు నయీం హతమయ్యాడని తెలియగానే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న అతని అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లారు నయీం సెల్ నెంబర్ ఆధారంగా నగరంలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో పోలీసులు వారి వివరాలు రాబట్టారు ఈ విషయం తెలియగానే ముఖ్యంగా పాత బస్తీలో ఉన్న అతనికి సంబంధించిన కిరాయి హంతక ముఠాలు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాయి భవిష్యత్తులో వీళ్లతో కూడా ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు తస్మాత్ జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ నిమి నేను ఫన్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట ఉండి కొట్టండి